రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ బస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిజాంపేట మండల డిప్యూటీ తహసీల్దార్ గంగా ప్రసాద్ కు మండల బీజేపీ అధ్యక్షులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అవినీతితో లక్షల కోట్ల అప్పుగా మార్చింది కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు. పేద ప్రజలకు ఉచిత కరెంటు ఇస్తానంటూనే విద్యుత్ ఛార్జీలు అమాంతం పెంచి రాష్ట్ర ప్రజలపైన 6000 కోట్ల రూపాయల భారం మోపడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, మండల అధ్యక్షులు చంద్రశేఖర్, మండల ఇన్ఛార్జి రాజేంద్ర ప్రసాద్, బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు అనుపాటి రాజిరెడ్డి, నరేష్ మహంకాళి, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు కిషన్ నాయక్, బీజేవైఎం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ బోయిని ప్రణయ్ కుమార్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చాలా ఎక్కువగా పెంచేసి రాష్ట్ర ప్రజలపైన 6000 కోట్ల భారం మోపడం జరిగింది. అలాగే పేద ప్రజలకు సాధారణ ప్రయాణ సాధనమైనటువంటి ఆర్టీసీ ఛార్జీలు, బస్ ఛార్జీలు చాలా ఎక్కువ పెంచి ఇలా పేదల నడ్డి విరుస్తున్నాడు. పేదల పక్షపాతాన్ని చెప్పుకుంటూనే పేదల మీద కక్ష కట్టి ఈ కేసీఆర్ గారు రాష్ట్రాన్ని దోచుకొని తింటున్నాడు. ఈ సందర్భంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పక్షాన అన్ని మండలాల్లో ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల్ని మరియు బస్ ఛార్జీల్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మేము నేడు ఇక్కడ నిజాంపేట మండల ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ గారికి పెంచడం, అలాగే విద్యుత్ ఛార్జీలు రెండింతలు పెంచడం అనేది పేద ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, అలాగే బస్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి, అలాగే మన నిజాంపేట మండలంలో కూడా కొన్ని ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి, వాటిపైన కూడా మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవాలని, అలాగే మన కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా తెలంగాణ ప్రభుత్వం మావని చెప్పుకొని వాళ్ళు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారి కృషిని గుర్తించి వివిధ గ్రామాల సర్పంచులు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా వాళ్ళ అకౌంట్లోకి చేరే విధంగా ప్రధానమంత్రి గారు కృషి చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు సర్పంచులు కానీ అందరు గ్రహించి బీజేపీలో భారీ మొత్తంలో చేరాలని చెప్పేసి, అలాగే ఈరోజు మన నిజాంపేట ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి నిజాంపేట మండల పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. భారత్ మాతాకి జై.